నిన్నా చంద్రబాబు నాయుడు గారు చాలా అంశాలను ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో పొగిడారు. బాలయ్య బాబు, బాలకృష్ణ గారు, ఇంకా మిగిలిన నాయకులు అంటే గతంలో విమర్శించిన వాళ్ళే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉంటారు కదా. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాల కోసం చిన్న చిన్నవి మేము చూసి చూడనట్టు వదిలేస్తాం. అల్టిమేట్గా జగన్ని పడగొట్టడమే, మరొకసారి అధికారంలోకి రాకుండా చేయడమే మా మెయిన్ టార్గెట్ అంటూ ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని మర్చిపోయి మొత్తం అంతా కలిశారు, మాట్లాడుకున్నారు. అంతా బాగుంది, ఒక మంచి వాతావరణంలో ఆ ప్రోగ్రాం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అంశాలని ఆయన ప్రస్తావించారు. కానీ ఇక్కడ అంటే నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. జనసేన సోషల్ మీడియాలో చూశాను, అండ్ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉంటారు కదా, మీకు 24 ఇచ్చారా, 23 ఇస్తే చంద్రబాబు నాయుడు గారి సెంటిమెంట్ అని, 25 ఇస్తే పావలా అంటారని రామ్ గోపాల్ వర్మ గారి ట్వీట్ మీరు చూసే ఉంటారు. ఇలా ఎద్దేవా చేశారు కదా. పవన్ కళ్యాణ్ అంత తగ్గుతున్నప్పుడు అంటే 24 కన్ఫైన్ అయ్యారు, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు గారు, ఆయన ఆల్రెడీ టీడీపీ అభ్యర్థి అయినా ఈ పార్టీలోకి వస్తానంటే ఆయన స్వాగతించారు. భీమవరం సీటుని పులపర్తి గారికి ఇచ్చేయడానికి రెడీ అయ్యారు. ఆయన పిఠాపురంకి షిఫ్ట్ అయ్యారు. ఒకవైపు ముద్రగడ పద్మనాభం గారు, మరోవైపు జోగయ్య గారు చెవిలో జోరీ గల్లా మీ మంచి కోసం కోరుతున్నామని చెప్పి వాళ్ళు ఏదో చెప్పే ప్రయత్నం చేసినా అవన్నీ పట్టించుకోలేదు. నిన్న జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేయడానికి, ఎక్కువ జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేయడానికి, జగన్మోహన్ రెడ్డిని మీద విమర్శలు చేయడానికి, అలాగే అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాముఖ్యత, ఆయన రాష్ట్రానికి ఎంత అవసరం, ఒక రాజకీయ ఉద్దండుడితో పోల్చారు కదా. సో ఇది చెప్పే ప్రయత్నం చేశారు. జనసేన అంత తగ్గుతున్నా ఎందుకు సీట్లు కొన్ని పెంచడంలో కానీ, అంటే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా. నిన్న ప్లకార్డులు మీరు చూసి ఉంటారు అక్కడక్కడ గూడెంలో, నేను చూశాను, నేను అబ్జర్వ్ చేశాను విజువల్స్లో, పవన్ సీఎం, వీ వాంట్ పవర్ షేరింగ్ అని చెప్పి అక్కడక్కడ ప్లకార్డులు, ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. సో తక్కువ ఇచ్చారు అనేది జనసేన కేడర్ అభిప్రాయం. తక్కువ ఇచ్చారని అసంతృప్తి జనసేన నాయకుల్లో ఉంది. సీట్లు రాని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ వాళ్ళ అసహనం, ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకు అంటే ఒకరి అవసరం ఒకరికి ఉన్నప్పుడు మరి సీట్ల కేటాయింపులో మళ్ళీ పునరాలోచిస్తారు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో నేను ఎటువంటి డెసిషన్ రాలేదు, ఎటువంటి ప్రకటన చేయలేదు సీట్ల పెంపు మీద కానీ లేకపోతే పవర్ షేరింగ్ మీద కానీ. దానికి సంబంధించి ఏదైనా క్లారిటీ ఇవ్వగలరా, లేకపోతే అదే ఎక్కువ పార్టీ కానీ చెప్పదలుచుకున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ రవి గారు, నమస్కారం అండి. చెప్పండి. యాక్చువల్గా తక్కువ అవుతున్నాడు లేకుంటే తనను తను తగ్గించుకున్నాడు, సీట్లు పెంచాలి లేకుంటే పవర్ షేరింగ్. నిన్న పవన్ కళ్యాణ్ గారి సభ చూసిన తర్వాత యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నిజంగా గుండె లోపల నుంచి అభిమానించే ప్రతి ఒక్క అభిమానికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏ విధంగా ఉందన్న విషయం చాలా క్లారిటీగా అర్థమైపోయింది రవి గారు. ఈ రోజు పదవుల కోసమో సీట్ల కోసమో పవన్ కళ్యాణ్ గారు తాపత్రయ పడట్లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసి నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈరోజు ఒక రాజకీయ ఉద్దండుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అటువంటి ఒక విజన నాయకుడితో మనం కలిసి వెళ్తేనే రాష్ట్రాన్ని మనం బాగు చేయగలమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఎవరైతే లేఖలు రాస్తున్నారో, ఎవరైతే లేకుంటే మీరు సీఎం 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 అని అరుస్తున్నారో, లేకుంటే ఎవరైతే కొన్ని సోషల్ మీడియాలో అటు ఇటు ట్రోల్స్ చేస్తున్నారో, ప్రతి ఒక్కరికి కూడా మబ్బులు విడిపే సమాధానం ఇచ్చారు రవి గారు. పవన్ కళ్యాణ్ గారు అంత చెప్పిన తర్వాత కూడా మనకి ఇన్ని ప్రశ్నలు ఎవరైతే ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మనకు అర్థం కాలేదు అనుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సభ నిన్న చూసిన ప్రతి ఒక్క తెలుగు వాడికి, ప్రతి ఒక్క తెలుగు గుండెకి అర్థమై ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. రైట్ అండి, అర్థం కావాల్సింది ఓటేసి వాళ్ళకి, ఓటేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, నేను తీసుకున్న నిర్ణయం నచ్చితే నాతో వాటే నడుస్తాడు, నన్ను నిజంగా ప్రేమించిన వాడే నాతో అడుగులు వేస్తాడు, నా వెంట ఉంటాడు, నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు అని చెప్పేసింది పవన్ కళ్యాణ్ గారు. రైట్. ఈరోజు ఆయనకి ఆయన కార్యకర్తల మీద, తనల్ని ప్రేమించే వాళ్ళ మీద ఆయనకి నమ్మకం ఉంది. తన తన నమ్మకాన్ని, తను తీసుకున్న నిర్ణయాన్ని బలంగా నమ్ముతారు, బలంగా నడిపిస్తారన్న నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అదే నమ్మకం ఈరోజు మాకు ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఉంది రవి గారు. సో మేము ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈరోజు 24 సీట్లేనా లేకుంటే తక్కువ అయిపోతుందా అంటే పవన్ కళ్యాణ్ గారు దానికి కూడా చాలా క్లారిటీగా చెప్పారు, తీసుకున్న 24 మనం బలంగా గెలవాలి, గెలిచి తీరాలి. అది కదా సంకల్పం. ఈ రోజు మాట్లాడతారు సార్, వైసీపీలో మాట్లాడతారు. ఈ రోజు మీరు అన్నారు ముద్రగడ పద్మనాభం గారు కానీ హరిరామజోగయ్య గారు కానీ లేఖలు రాశారు. నేను ఒక విషయం అడుగుతాను రవి గారు, చెప్పండి.
నాలుగు సంవత్సరాల పది నెలలుగా పవన్ కళ్యాణ్ గారిని నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ లేకుంటే కాకినాడలో ఉన్న ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ సార్ అనరాని మాటలు అనేకమైన మాటలు మాట్లాడారు. తన పర్సనల్ లైఫ్ గురించి వ్యక్తిగత దాడులు చేశారు. ఏమైపోయారు సార్ ఈ రోజు గొంతులెత్తే వాళ్ళంతా, ఆ రోజు ఈ రోజు లేఖలు రాసే వాళ్ళంతా ఏమైపోయారు? ఎందుకు సార్ రోడ్ల మీదకి వచ్చి పోరాడలేదు? పవన్ కళ్యాణ్ గారి కోసం అండగా నిల్చోలేదు? ఎందుకు యుద్ధాలు చేయలేదు? లేకుంటే ఎందుకు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళలేదు? ఎందుకు వాళ్ళ మీద ఏమిటి సీరియస్నెస్ తీసుకోలేదు? ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచింది జన సైనికులు వీర మహిళలే. ఈ లేఖలు రాసిన వాళ్ళు కాదే, రైట్? ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వాళ్ళు కాదే, రైట్? రైట్, వాలిడ్ పాయింట్, వాలిడ్ పాయింట్. అండ్ అందరికీ వచ్చే సందేహం ఏంటంటే మరి నారా లోకేష్ నిన్న మీటింగ్ కి ఎందుకు రాలేదు అని చెప్పి. సార్ ఆ క్వశ్చన్ అందరికీ క్లారిటీ మీరు అడుగుతారనే ఉంది. ఒకటి చెప్పండి, ఎందుకంటే మీరు యువ నాయకులు, లోకేష్ గారితో కాస్త ర్యాపో మెయింటైన్ చేస్తారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటి లోకేష్ రాకపోవడం అటువంటి అద్భుతమైన బ్రహ్మాండమైన సభ, ఫస్ట్ సభ, సభ బ్రహ్మాండమైనది, సభ ప్రజలది, ప్రజల కోసం పెట్టిన సభ అనే సంగతి లోకేష్ అన్నకు కూడా తెలుసు. కానీ ఏదైతే